కిడ్నీలో రాళ్ళు రాకుండా ఉండాలన్నా లేదంటే వచ్చిన రాళ్ళు మరి కరగిపోవాలన్నా ఏం చేయాలనేది మన ఆహారం గురించి మనం ఒక వీడియోలో చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం కిడ్నీలో రాళ్ళు ఉన్న పేషెంట్లు ఈ ఆహారానికి దూరంగా ఉండడం మంచిది, అంటే ఈ ఆహారం తినకోకుండా ఉండడం అనేది చాలా చాలా మంచిది. ఏ ఆహారం తినకూడదు? ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది, అందరికీ తెలిసింది, టీలు, కాఫీలు, పాలు. ఈ టీ, కాఫీ, పాలల్లో కాల్షియం అధికంగా ఉండే అవకాశం ఉంటుంది కనుక కిడ్నీలో రాళ్ళు కాల్షియం డిపాజిట్సే కనుక కాల్షియం అధికంగా పెరిగిపోవడం వల్ల కిడ్నీలో రాళ్ళు ఏర్పడినాయి కనుక ఈ ఆహారానికి మనం దూరంగా ఉండాలి. టీలు, కాఫీలు తాగకూడదు. అలాగే ఉప్పు, ఉప్పుకి సంబంధించి కూడా మనం కొన్ని ఆహార పదార్థాలని దూరంగా నెట్టాలి. ఉప్పులో ఊరేసిన ఊరగాయ పచ్చళ్ళు కానీ, ఉప్పుతో తయారు చేసిన ఈ చిప్స్ ప్యాకెట్లు ఇలాంటివి కానీ కూడా తీసుకోకుండా ఉండటం అనేది చాలా చాలా మంచిది. ఈ ఆహారం తీసుకున్నట్లయితే మనకి రాళ్ళు అనేది మరింత పెరిగిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత మాంసాహారం, తర్వాత మద్యపానం, ఇవన్నీ లింక్డ్. చాలామంది కూల్ డ్రింకులు, మద్యపానము, మాంసాహారము మూడు కలిపి తీసుకుంటూ ఉంటారు. కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళని ఇవి చాలా ఇబ్బంది పెడతాయి. కూల్ డ్రింకులు ఎట్టి పరిస్థితుల్లో తాకండి, అలాగే మద్యపానం కూడా మానేయండి, అలాగే ఈ మాంసాహారాన్ని కూడా సాధ్యమైనంత వరకు త్యజించితే మంచిది. మాంసాహారం కూడా కాల్షియం అధికంగా ఉంటుంది, దానివల్ల ఇవి డిపాజిట్స్ అనేవి ఇంకా పెరిగిపోయే అవకాశం అనేది ఉంటుంది. కిడ్నీల రాళ్ళను పెంచేవి మరొకటి ఉందండి, అవి పిండి పదార్థాలు, అంటే పంచదార ఒకటి, తర్వాత తెల్లపిండి కానీ, తర్వాత ముల్లంగి, తర్వాత ఇవే వీటిల్లోకి వచ్చేటప్పటికీ మనకు పిండి పదార్థం అధికంగా ఉండి మనల్ని రాయి అనేది కరక్కోకుండా చేసి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఇంకా వచ్చేటప్పటికీ కాల్షియం, కాల్షియం సంబంధించిన వస్తువులు. కాల్షియంతో పాటు చాలామందికి ఎముకలు బలం తక్కువగా ఉందని డాక్టర్స్ కానీ కొంతమంది పేషెంట్లే డైరెక్ట్గా మెడికల్ షాప్కి వెళ్ళి ఈ కాల్షియం బిళ్ళలో బలానికని వాడేస్తూ ఉంటారు. వాటి వల్ల కూడా కిడ్నీ రాయి విపరీతంగా పెరిగిపోద్ది, ఎందుకంటే అవి కాల్షియం బాడీలో అధికమవడమేలే కదా, కాల్షియం రాళ్ళు గుట్టలు తయారవుతున్నాయి కిడ్నీలో. మళ్ళా మనం కాల్షియం అధికంగా తీసుకుంటే ఆ గుట్టలు రాళ్ళు పెరగక ఏం చేస్తాయండి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కాల్షియం, విటమిన్ డి అనే టాబ్లెట్స్ని మనం తీసుకునే మందుల్లో ఉండకోకుండా చూసుకోవాలి. తర్వాత ఈ కాల్షియంతో లింక్ అయిన కొన్ని ఆహార పదార్థాలు ఉంటాయి. మనం ఆకుకూరల్లో నుంచి ఎక్కువగా ఆకుకూరల నుంచి కాల్షియం వస్తుంది, టమాటా, ఇవన్నీ కూడా కిడ్నీ రాళ్ళని పెంచడానికే సహకరిస్తాయి. అందువల్ల వీటిని కూడా మనం దూరంగా నెట్టేయడం మంచిది. కాబట్టి వీటితో పాటు చిలకడ దుంప ఒకటి, అరటిపండు ఒకటి, ఇవి కూడా తీసుకోకుండా ఉంటే మంచిది. కిడ్నీ రాళ్ళు కరగాలి అనుకునే వాళ్ళు, ఆ రాళ్ల బాధ నుంచి విముక్తి కావాలనుకునే వాళ్ళు నేను చెప్పిన ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. ఒకటి కాఫీ టీలు, రెండవది మద్యపానము, మూడవది కాల్షియము సంబంధించిన ఆహార పదార్థాలు లేదా పిండి పదార్థాలు, ఇలాంటివి ఆ కొన్ని ఆహార పదార్థాలు నేను చెప్పినట్లుగా వీటన్నిటిని దూరంగా ఉంచి చక్కగా మంచినీరు ఎక్కువగా తీసుకోవడము, తర్వాత నిమ్మరసం బాగా తాగడము, అలాగే నేను ఇంతకుముందు వీడియోల్లో కొన్ని వీడియోల్లో చెప్పినట్లు కొన్ని ఆహార పదార్థాలు, ఆ కాయగూరలు, కొన్ని ఆహారంలో తీసుకునే వస్తువులు, తర్వాత వీటన్నింటి గురించి ఇంతకుముందు వీడియోలో మనం చర్చించుకోవడం జరిగింది. అవి ఎక్కువ తీసుకుని ఇవి తక్కువ తీసుకున్నట్లయితే, తక్కువ తీసుకోవడం కానీ సాధ్యమైనంత వరకు తీసుకోకుండా ఉండడం కానీ చేసినట్లయితే 1-2 నెలల్లోనే కేవలం ఆహారం ద్వారా మన కిడ్నీలో ఉన్న రాళ్ళని కరిగించుకోవచ్చు, మటుమాయం చేసుకోవచ్చు. జై హింద్.